కోవిడ్ కూడా 2 ఇయర్స్ లో పోయింది, బట్ బేబమ్మ తెచ్చిన ఫీవర్ మాత్రం 5 ఇయర్స్ కూడా పోలేదంటున్నారు. నాకు 5 ఇయర్స్ అవ్వనే లేదు ఇండస్ట్రీకి వచ్చి. ఎప్పటి నుంచి హలో కృతీ శెట్టి గారు, హాయ్, యూఆర్ లుకింగ్ సో ప్రిటీ అండ్ ట్రైలర్ లో కూడా చాలా బాగున్నారు. అయితే బేబమ్మ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, బేబమ్మ వచ్చేసి ఇప్పటికీ చాలా ఇయర్స్ అయిపోయి, మధ్యలో మీరు సినిమాలు కూడా చాలా చేశారు, కానీ ఆ బేబమ్మ ఇచ్చిన ఇంపాక్ట్ ఇప్పటి వరకు మీకు ఏ సినిమా ఇవ్వలేదు. సో మనమే ఆ ఇంపాక్ట్ మళ్ళీ తెస్తుందని అనుకుంటున్నారా అని కోరుకుంటున్నానండి. అంటే నేను కోరుకున్న ప్రతిసారి కూడా బేబమ్మ వాజ్ గ్రేటర్ దాన్ ఎనీథింగ్ దట్ ఐవ్ డన్. అండ్ అది అంటే అది టోటలీ డిపెండ్స్ ఆన్ ద ఆడియన్స్ అండి. వాళ్ళు ఇచ్చిన ప్రేమ వల్లే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను. అంటే హౌ కాన్ఫిడెన్స్ యు ఆర్ అబౌట్ ద మూవీ అంటున్నాను. కాన్ఫిడెంట్ అండి, పర్సనలీ అంటే నేనైతే నేను డే బిఫోర్ ఎస్టర్డే చూసానండి. అప్పటి నుంచి వన్ థింగ్ ఐ కెన్ సే, సినిమా నుంచి బయటకు వచ్చాక కూడా ఆ ఎమోషన్ని మీరు మీ హార్ట్లో క్యారీ చేస్తారు, విచ్ ఐ కెన్ ఐఎమ్ కాన్స్టెంట్లీ థింకింగ్ అబౌట్. అది ఏంటనేది నేను సినిమా సక్సెస్ ఈవెంట్లో ఖచ్చితంగా చెప్తాను. ఐ వుడ్ లవ్ టు టాక్ మోర్ అబౌట్ ఇట్, బట్ ఐఎమ్ రియలీ కాన్ఫిడెంట్. ఆల్ ది బెస్ట్ శర్వా గారు. హలో అండి, ఈ 2 ఇయర్స్ నుంచి మనమే సినిమాలో అంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత అండ్ రీసెంట్లీ మీ బేబీ కూడా వచ్చారు కాబట్టి, సో హౌ రిలేటెడ్ యు ఆర్ టు ద మూవీ అండ్ ద పర్సనల్ లైఫ్ అంటే ఏం చెప్తారు? అంటే రిలేటెడ్ అంటే అది అంటే బాబు గురించి చాలా ఉంది కదా సినిమాలో, బాబుని ఎలా పెంచుతారు అని. టార్చర్ పెట్టేశాడా బిడ్డ? బిడ్డ వాడు అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడతాడు. శర్వస్వామి కృతి గారు వాళ్ళ బ్యాచ్ ఎక్కువ ఉంది ఏంటి? శర్వస్వామి కృతి గారు స్వామి శరణం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ట్రైలర్ చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ మీరు మీ కాస్ట్యూమ్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి అండ్ మేము ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో మిమ్మల్ని ఎక్కువగా క్రికెటర్ రోహిత్ శర్మ గారితో కంపేర్ చేస్తూ ఉంటారు అండ్ మీ ఇద్దరికి కూడా కొన్ని దగ్గర సిమిలారిటీస్ పోలికలు ఉంటాయని చెప్పేసి, అండ్ ఇండస్ట్రీలో ఎవరైనా మీతో అలా అన్నారా? ఎప్పుడైనా ఫ్యూచర్లో అండ్ రోహిత్ శర్మ గారి బయోపిక్లో శర్వానంద్ గారిని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆలోచిస్తా. కృతి శెట్టి, థ్యాంక్ యూ అండి, ఆలోచిస్తా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ కృతి గారు. కృతి శెట్టి గారు, యాక్చువల్లీ ఇండస్ట్రీలో మీ గురించి మిగతా విషయాలన్నీ పక్కన పెడితే ఒకటి చెప్పాలి. ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రెస్ మీట్స్కి వెళ్తూ ఉంటాం కదా, ఒక 10-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోయిన్స్ కూడా అందరికీ నమస్కారం అని చెప్పి రకరకాల స్లాంగుల్లో హింస పెడుతూ ఉంటారు, బట్ చాలా షార్ట్ టైంలో చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు. వెల్ అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వివేక్ గారు, హాయ్ సార్. వివేక్ గారు క్వశ్చన్. సార్, సినిమా ఈ సినిమా కథ మొత్తం యూకే లండన్లో జరిగినట్టుంది, సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? అంటే తర్వాత కూడా రిలీజ్ ఫాస్ట్గా చేస్తున్నారు ప్రమోషన్స్, అంతకుముందు గ్యాప్ ఇచ్చి. సీజన్ అయిపోయింది కదా అండి, ఐపీఎల్ సీజన్ అదే అయిపోయింది, సినిమాలు ఇప్పుడు వ్యాక్యూమ్ ఉంది, సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు రిలీజ్ అని. 100% యూకేలో షూట్ చేసిందండి కథ మోస్ట్లీ. శర్వ గారు, మైసెల్ఫ్ హేమమాలిని అండి. సో గుడ్ టు సీ యూ. ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. కంగ్రాచులేషన్స్ ఫర్ 3 థింగ్స్ అని చెప్తా. 1 ట్రైలర్కి, ఫర్ యువర్ గెటింగ్ మ్యారేజ్ అండ్ పాప పుట్టినందుకు, ఫర్ ఆల్ ఆఫ్ ది 3 కంగ్రాచులేషన్స్. అండ్ ఇది చూస్తుంటే ఒక్కసారిగా లైక్ బాబు సీన్స్ అన్ని చూస్తే లిటిల్ సోల్జర్ సినిమా గుర్తొచ్చింది నాకు, ఎందుకంటే అందులో పిల్లలు కూడా అలాగే ఇంచుమించు ఫస్ట్ పార్ట్ అంతా కూడా కొంచెం అలా నాటి నాటిగా ఉంటారు. సో హౌ ఈస్ డీలింగ్ విత్ ద కిడ్స్, ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు దాకా మీరు చేయలేదు, బట్ దిస్ ఈస్ లైక్ అటెంప్ట్ అనే అనాలి మీకు. సో హౌ కష్టం అనిపించింది? బట్ విక్కీ హస్ బీన్ వెరీ, అంటే హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. హైఫై ఇవి మాత్రమే ట్రైన్ చేశారా? హైఫై లేదు, నేను ఏ చెప్తా చేస్తాడు. వాళ్ళ నాన్న మాట అమ్మ మాట కూడా ఎండు. ఓకే, సో మన ఫ్రెండ్స్ కదా. సో వీళ్ళందరూ ఏదో చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి మానిపులేట్ చేశారు, నేను ఉట్టి మాట్లాడేవాడిని అంతే. సో కృతి గారు, హౌ ఈస్ వర్కింగ్ విత్ శర్వ గారు? అండ్ మెయిన్లీ ఇందాక మీరు అంటూ ఉన్నారు మీరే ఒక చిన్నపిల్లలా ఉంటారు, యు ఆర్ యాక్టింగ్ విత్ అనదర్. అలా నేనే చిన్నపిల్లలా ఉంటాను అనలేదు, నాకెవరు అలాంటి క్వశ్చన్ అడిగారు. మీరే ఇంత యంగ్ ఉన్నారు, ఎలా ఒక కిడ్తో యాక్ట్ చేశారని, లైక్ హౌ డు యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్? So I said,
శ్రీరామ్ గారు నాకంతా ట్రస్ట్ చేశారు. సో శ్రీరామ్ ఆదిత్య గారు వన్స్ అగైన్. సార్, ఇప్పుడు దాకా మీరు చేసిన సినిమాస్ అన్ని ఒక యాక్షన్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ జోనర్స్ లో ఉన్నాయి. సో ఫస్ట్ టైం యూఆర్ స్టార్టింగ్ ఒక ఫ్యామిలీ అండ్ ఆడియన్స్ ని లైక్ మీ సినిమాతో టచ్ అయిపోతున్నారు కదా, సో ఇందులో ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా ఫేస్ చేశారా లేదంటే? లేదండి, అంటే ఫ్రమ్ లాంగ్ టైమ్ ఐ వాంటెడ్ టు, నేను ఇలాంటి ఒక సినిమా చేద్దామని చాలా రోజుల నుంచి ఉంది. బట్ ఇప్పటి వరకు ఒక్క స్టైల్ ఆఫ్ సినిమా చేసాం, ఇప్పటి నుంచి ఇంకొక స్టైల్ ఆఫ్ సినిమా ఉంటుంది. మీ బాబుని ఇందులో మౌల్డ్ చేయడానికి ఏమన్నా డిఫికల్టీస్ ఏమన్నా అనిపించినాయా? డే వన్ ఫస్ట్ డే షూట్ చేస్తున్నాం అండి, ట్రైనింగ్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ షూట్ చేయగానే కంగారు పడిపోయాము, బాగా ఏడ్చేసాడు అయిపోయింది. చదువు అట్లా వచ్చే టాయ్ తీసుకొచ్చి పక్క వచ్చే 2 మినిట్స్ ఆడిచ్చి ఆ షార్ట్ ఫినిష్ చేసి వెళ్ళిపోయాం. లండన్కి వెళ్ళినాక ఎలా అవుద్దా అని అనుకున్నాం, కానీ బట్ యా, హీ సర్ప్రైజ్డ్ మీ యాజ్ అ డైరెక్టర్. శ్రీరామ్ గారు, యాడింగ్ టు దట్, హేషమ్ గారు రాలేదు ఈరోజు, బట్ మ్యూజిక్ ఈజ్ ద సోల్ ఆఫ్ ద మూవీ. ఇప్పుడు చూస్తున్న మనమే ట్రైలర్ కావచ్చు, అన్నింటిలో కూడా ఆయన కనిపిస్తూ ఉన్నారు. సో హేషమ్ గారి మ్యూజిక్ మనమేకి ఎంత మేరకు ఉపయోగపడింది? మనమే ఫస్ట్ అబ్సల్యూట్లీ, అంటే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ఒక మ్యూజికల్ ఎక్స్ట్రావెన్సా, అంటే మీకు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు మ్యూజిక్ తో ఫుల్ ఆన్ డ్రైవ్ అయ్యే ఫిల్మ్. ఇక్కడ చెప్పలేదు, సినిమాలో 16 పాటలు ఉంటాయి. సో అది మీకు తెలియదు, బట్ సర్ప్రైజ్ అందరికి. యా, అండ్ హేషమ్ ఇస్ ది సోల్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఏదైతే మేము అనుకున్నామో, ఏదైతే చెప్దాం అనుకున్నామో, తను అంత పేషెంట్ గా, అంటే నేను ఒక నా హోల్ కెరియర్ లో అన్ని రోజులు ఆర్ఆర్ లో కూర్చుంది లేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం తను అంత పేషెంట్ గా. అండ్ ఇప్పుడు వరకు మనం చూసాం హేషమ్ వర్క్, నేనైతే ఒక ఖచ్చితంగా చెప్పాను, ఇది హేషమ్స్ బెస్ట్ వర్క్ టిల్ డేట్ ఫర్ షూర్. కృతి గారు, కృతి గారు, ఈ సినిమా తర్వాత బేబమ్మని మర్చిపోతారంటారా? చెప్పండి. సో కృతి గారు, ఇక్కడ యాక్చువల్లీ ఈ ఏజ్ లో ఇంత ఫేమ్ ఉన్న టైంలో మదర్ రోల్స్ అనేవి ఏ హీరోయిన్ కూడా యాక్సెప్ట్ చెయ్యరు. యాక్సెప్ట్ చేసే ముందు చాలా థింక్ చేస్తారు, నెక్స్ట్ అవే రోల్స్ వస్తాయేమో అని. సో మీకు మదర్ రోల్ అని ఎవరు చెప్పారు? అంటే ఆ బేబీని పెంచడం వైఫ్ అండ్ హస్బెండ్, బేబీ వస్తే మదర్ అయిపోతారా? సో మీరు రివీల్ చేసేస్తున్నారా ట్విస్ట్? ఏది అయి ఉండొచ్చేమో, ఎవరు తెలుసు, సినిమా చూసి చెప్తాం అంతే కదా. సో శర్వానంద్ గారు, ఫాదర్ కాదు చెప్పండి. సో అంటే చాలా ఏళ్ళ తర్వాత, అంటే ఒక హిట్ కోసం శర్వానంద్ బాగా ట్రై చేస్తున్నాడు, ఇందాక మీరు మాట్లాడిన మాటల్లో కూడా అది అర్థమవుతుంది. సో స్క్రిప్ట్ విషయంలో మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు? రోజు షూట్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఇప్పటి వరకు కూడా గొడవలు జరుగుతున్నాయి. స్క్రిప్ట్ ఆల్రెడీ ఆయన చెప్పిన స్క్రిప్ట్ ఓకే చేసాం, చెప్పిన సినిమానే తీశారు. దాంట్లో మేము ఇంకేం బెటర్మెంట్ చేసుకోవాలనే తప్పితే స్క్రిప్ట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఓకే చేసేటప్పుడే ముందే ఆలోచించుకుని చేస్తున్నాం. సో అంటే మ్యూజిక్ విషయానికి వస్తే, ఇందాక వాళ్ళు అడిగినట్లు సోల్ అని చెప్పొచ్చు మీ మూవీకి, ఫ్యామిలీ మూవీ కాబట్టి. సో మీకు ఎట్లా అనిపించింది సాంగ్స్ కావచ్చు? నేను పర్సనలీ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ హేషమ్. ఆయన సినిమా పాటలు అన్నీ నాకు చాలా ఇష్టం. లేదు, అందరం అనుకునే కలిసి అనుకున్నాం, ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ అందరూ కలిసి అనుకున్నాం. అండ్ ఈ సినిమాకి హేషమ్ లేకపోతే మనమే లేదు, అంటే అంత బాగా ఇచ్చాడు సినిమాని, ఎక్కడికో తీసుకెళ్ళి నిలబెట్టాడు. సో డైరెక్టర్ గారు, సో ఇప్పుడున్న బిజీ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్, అంటే సిటీ లైఫ్ తీసుకున్నా, మీరు అంటే అబ్రాడ్లో చూపించారు కదా షూటింగ్ అంతా కూడా. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఒక బేబీని పెంచడం ఎంత రిస్క్ అనేది చూపించారు. సో ఇప్పుడు హస్బెండ్ అని ఎవరు చెప్పారు? అరే ఓకే, హీరో హీరోయిన్. సో ఒక ఇద్దరు కలిసి, ఓకేనా, ఒక ఇద్దరు కలిసి ఒక బేబీని పెంచడం అనేది ఎంత రిస్క్ అనేది చూపించారు కదా. ఇప్పుడున్న జనరేషన్కి సీరియస్లీ నేను కూడా మదరే కదా, మా పాపను పెంచడానికి చాలా కష్టపడుతున్నా. సో మేము ఇక్కడ ఇద్దరమే ఉంటాము, ఒక పాప, ఇంకా మా గ్రాండ్ మదర్ వీళ్ళంతా ఉండరు. సో ఇద్దరం జాబ్స్ కాబట్టి మాకు చాలా రిస్క్ ఆ అమ్మాయిని పెంచడం అనేది. సో మీరు అదే చూపిస్తున్నారు అనిపిస్తుంది, ఇప్పటి జనరేషన్కి ఈ సినిమా ఎంతవరకు యూజ్ అవుతుంది? మీరు ఆల్రెడీ 3 జనరేషన్స్ అని చెప్పారు, బట్ పిల్లల్ని కనవాలని అనుకునే వాళ్ళకి కానీ ప్రెజెంట్ పేరెంటింగ్లో ఉంటున్న వాళ్ళు, సో ఏం చెప్తారు? మీ అమ్మాయి పేరేంటి అని అడుగుతున్నాడు. బాబు కంటే పెద్దది 7 ఇయర్స్. ఓకే, యా, ఈ ఫిల్మ్ ఒక వన్ మినిట్
ఈ ఫిలిం చేయడానికి అసలు ఈ కథ తీసుకోవడానికి ద మెయిన్ పాయింట్ ఈ జనరేషన్కి ఒకటి చెప్తామని చెప్దామంటే నేను ఈ జనరేషనే. సో ఈ సినిమా స్పెసిఫిక్గా ఈ జనరేషన్ కోసం ఒక వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలని అనుకుంది అరౌండ్ కిడ్స్. యా